ప్రభువైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో దేవుని పాదసన్నిధి చేరిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనం తెలియపరుస్తున్నాను. మనం నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. మన జీవితాలలో అనేకమైన శ్రమలను అనుమతించడానికి గల కారణం, మనల్ని ప్రయాసలు గురి చేయడానికి గల కారణం ఏమిటనగా, ఆ ప్రయాసను బట్టి ఆ శ్రమను బట్టి ఒక అభ్యాసం చేసుకోవాలని. అంటే అభ్యాసం అనేది చాలా జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. అభ్యాసం అంటే ధ్యానించడం అయినా అనుకోవచ్చు, లేక నేర్చుకునే విధానం కావచ్చు. కనుక దేవుని వాక్యంలో అనేక రీతిగా తెలియపరుస్తున్న మాట, మనం అభ్యాసం అనబడినది దేని గురించి అభ్యాసం చేయవలసి ఉందో, దాని గురించి చేయకుండా ఇంక దేని గురించి అభ్యాసము ఆయన ఏర్పరచుకున్న ప్రజలు చేస్తున్నారన్న సత్యాన్ని లేఖన భాగంలో మనం స్పష్టంగా తెలియపడదాం. ఎందుకనగా అభ్యాసం చేయటకు దేవుడు మనకేమిచ్చాడు? దేవుడు మానవులకు దేవుని యొక్క ఉన్నతమైన జ్ఞానాన్ని గురించి కానీ, లేక దేవుని యొక్క ఉన్నతమైన ప్రభావం గురించి కానీ ధ్యానించుటకు, అభ్యాసం చేసుకుంటకు మానవులకు దేవుడు ఏదైనా ఇచ్చాడా అని అంటే, ఆయన లేఖన భాగంలో కొన్ని మాటలు మనం చదువుదాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 5:14 వచ్చి నేను చదువుతాను, దయచేసి గమనించాలి. అభ్యాసం చేయటకు దేవుడు మానవునికి ఏమిచ్చాడు? అంటే మంచి చెడును గ్రహించేటకు అభ్యాసం చేయడానికి దేవుడు మానవులకు ఏమిచ్చాడు అన్నది లేఖన భాగం. కొన్ని మాటలు చదువుదాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 5:14 వచ్చినాన్ని చదువుదాం. ఇక్కడ అంటున్నమాట, వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు, కనుక బలమైన ఆహారము వారికే తగును అని ఈ వచనాన్ని రాసే ముందు పైన ఒక మాట అంటున్నాడు, 13 వచనం. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. అంటే నీతి వాక్య విషయంలో పసిపిల్లలు ఉన్నవారు ఎటువంటి అనుభవం లేని వారే ఉన్నారు కనుక, కానీ వయసు వచ్చిన వారు ఎటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి? అనుభవాన్ని కలిగి జీవించడానికి దేవుడు వారికి ఏమి ఇచ్చాడు అని అంటే, జ్ఞానేంద్రియములు ఇచ్చాడన్నమాట. లేఖనం అంటే జ్ఞానేంద్రియము కలిగిన పసిపిల్లలు ఏ విధము చేతలైనా సరే వివేచించలేరు, గ్రహింపలేరు. కనుక పసిపిల్లలు పాలు త్రాగే స్థితిలో ఉన్నారు కనుక వారు వివేచింపలేరు. కానీ వయసు వచ్చిన వారు వివేచింపగలుగుతూ దేవుడు మానవులకు, మానవులమైన మనకు, లేక వయసు వచ్చిన మనకు ఆయన జ్ఞానేంద్రియములు ఇచ్చాడన్న మాట లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరచడం. మీరు అక్కడ రాయమన్నమాట, వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు, కనుక బలమైన ఆహారము వారికే తగును. అంటే దేవుని వాక్యాన్ని, ఇస్రాయేల్ చరిత్ర కానీ, దేవుని గొప్పతనాన్ని గురించి కానీ, ఆయన శిలువ జనన మరణ పునరుద్ధారముల గురించి కానీ మనం ఏదైతే ప్రకటించబడుతుందో, ఆ ప్రకటించబడినది మానవులుగా జీవిస్తున్న వారు, లేక అనుభవం కలిగిన వారు అయి ఉన్నారన్న వారు, లేక వయసు వచ్చిన వారు గ్రహించాలి, వారు వివేచించాలి. వివేచించడానికి దేవుడు వారికి ఏమి ఇచ్చాడనంటే, లేఖన భాగంలో జ్ఞానేంద్రియములు ఇచ్చాడన్న మాట చూస్తున్నాం. అసలు జ్ఞానేంద్రియములు అంటే ఏమిటి? మానవ శరీరము జ్ఞానేంద్రియములు కలిగిన అవయవాలు ఉన్నాయి. ఏమిటి అవయవాలు అంటే, జ్ఞానేంద్రియాలు 5 రకాలు ఉన్నాయి. ఈ 5 రకాలైన జ్ఞానేంద్రియాలు కలిగిన మానవుడు, లేక క్రైస్తవుడు, లేక వయసు వచ్చిన వారు వివేచించాలి. ఏంటి ఆ జ్ఞానేంద్రియాలు అంటే, ఇక్కడ అంటున్నాడు, చర్మము, కండ్లు, నాలుక, ముక్కు, చెవులు. ఈ 5 రకాలైన జ్ఞానేంద్రియాలు మానవునికి ఇచ్చాడు. అంటే ఈ 5 రకాలైన జ్ఞానేంద్రియాలు పసిపిల్లలకు కూడా ఇచ్చాడు, కానీ పసిపిల్లలు దాన్ని వివేచించలేరు. ఆ జ్ఞానేంద్రియము ద్వారా వారు చర్మము ద్వారా కానీ, లేకపోతే కండ్లు కానీ, నాలుక వల్ల కానీ, ముక్కు వల్ల కానీ, చెవుల వల్ల కానీ ఎటువంటి అవగాహన లేని వారు ఉన్నారు. కనుక వయసు వచ్చిన వారు మాత్రము ఆ జ్ఞానేంద్రియములు కలిగిన వారే ఉన్నారు. కనుక వారు వివేచించాలి. వివేచించగనట్టుగా ఒక ఉన్నతమైన రీతిలో ఆయన తెలియపొస్తున్న మాట ఇక్కడ లేఖన భాగం తెలియదు. అందుకని అంటాడు, ఏమంటాడు అక్కడ, వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు, కనుక బలమైన ఆహారము వారికే తగును. దేవుని వాక్యంలో చరిత్ర కలిగిన ఆ పరిశుద్ధ గ్రంథమే కానీ, లేక క్రీస్తు కాలంలో జరిగిన ఆ సంఘటనల గురించే కానీ, ఎవరికి ఎక్కువ గ్రహింపు కలిగి ఉండాలంటే, దేవుని వాక్యం స్పష్టంగా వయసు వచ్చిన వారు మాత్రమే ఆ జ్ఞానేంద్రియం వల్ల, వారు జ్ఞానేంద్రియం వల్ల ఒక స్పర్శ కలిగిన వారండి, మంచి చెడులను లేక సత్యమ సత్యములను గ్రహించేవారుగా, వివేచించేవారుగా ఉండగలట్టుగా ఆ జ్ఞానేంద్రియాన్ని ఉపయోగించుకోవాలి. ఉపయోగించగలట్టుగా దాన్ని అభ్యాసం చేయాలన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాం. కనుక క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మన పట్ల ఒక ఉన్నతమైన సత్యాన్ని తెలియపరుస్తున్నాడు దేవుడు. ఆయన ఉన్నతమైన రీతిలో ఆయన చేసిన కార్యాల నిమిత్తము కానీ దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియపరుస్తున్నాడు, మేలు కీడులను వివేచించడానికి అభ్యాసం చేయాలి.
మనం అనేక సంవత్సరాలకు దేవుణ్ణి మందిరానికి వెళ్తున్నా, ఇది సత్యము ఇది అసత్యము కానీ, ఇది మేలు ఇది కీడని కానీ మనం గ్రహించలేకపోతున్నాం. గ్రహించలేకపోవడం కారణం దేవుడు మనకి జ్ఞానేంద్రియాలు ఇవ్వలేదా అంటే ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, అదే రీతిలో ముక్కు ఇచ్చాడు, కళ్ళు అదే రీతిలో నాలుగు ఇచ్చాడు, చర్మము కూడా మనకిచ్చాడు. ఇవన్నీ ఇచ్చినప్పటికీ కూడా మేలేమిటో కీడేమిటో అదే రీతిలో సత్యం ఏమిటో అసత్యం ఏమిటో గ్రహించక మనం ఆయా రకాలుగా మనం మాటలు మాట్లాడుతూనే ఉంటాం. ఈ మాటల వల్ల ఏం కనపరుస్తున్నామనంటే మనము వివేచన లేని వారి వల్లే కనపడుతున్నాం లోకానికి. ఇది మన సొంత ఆలోచనతో మనం గ్రహించేవారుగా సొంత ఆలోచనతో మాట్లాడేవారు కాకుండా నిజముగా నీవు జ్ఞానేంద్రములు కలిగిన దేవుడు మనిషిగా దేవుని చేత నిజమైన జ్ఞానేంద్రియాలు కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నట్టే. నిజమైనట్టే సత్యాన్ని గ్రహించే జ్ఞానేంద్రియాలు. చర్మముతో మనం ఏమిటి ఎటువంటి స్పర్శ కలిగి ఉంటాం, అదే రీతిలో కళ్ళతో ఏమి చూడగలుగుతున్నాం, అదే నాలుగుతో ఏమి మాట్లాడగలుగుతున్నాం, అదే ముక్కుతో ఎటువంటి వాసన పెంచగలుగుతున్నాం, చెవులతో ఏమి మాటలు వినగలుగుతున్నాం, ఇవి జ్ఞానేంద్రియాలు అనబడి దేవుడు మానవునికి ఇచ్చాడు. ఈ మానవునికి ఇచ్చిన ఆయన వయసు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, అందుకని పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తలందరూ కూడా ఏ వయసులో వారు సేవలు చేయడానికి ప్రవక్తలుగా నిర్మించబడ్డారంటే సుమారుగా 40 సంవత్సరాలు పైబడిన వారే. అంటే కొంతమంది బాలులుగా ఉన్నప్పుడే దేవుడు వారు నేర్పరచుకున్నాడు, ఎక్కువ శాతము 40 సంవత్సరాలు పైబడిన వారే పరిచారకులుగా ఉన్నట్టుగా మనం లేఖన భాగం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఎటువంటి వయసు వారిని శిష్యులుగా ఏర్పరచుకున్నాడంటే వారు కూడా 40 సంవత్సరాలు పైబడిన వారినే 12 మంది శిష్యులను ఏర్పరచుకోవటం మనం చూస్తూ ఉన్నాం. కనుక క్రైస్తవులుగా జీవిస్తున్న మన జీవిత విధానంలో మనం గ్రహించాల్సింది ఏమిటంటే మేలు కీడులను వివేచించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి అన్న మాట లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఏ దేని ద్వారా అంటే మన చెవుల ద్వారా కానీ, మన ముక్కు ద్వారా కానీ, మన నాలుక ద్వారా కానీ, మన కళ్ళ ద్వారా కానీ, మన చర్మం వల్ల కానీ ఎటువంటి జ్ఞానేంద్రములు కలిగిన వారమే ఉన్నామో అది మేలుకీడు సహించేవారుగా లేక గ్రహించేవారు ఉండటానికి అభ్యాసం చేసే విధానాన్ని కలిగి ఉండాలన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తాం. అందుకని అక్కడ పైన 13లో అంటాడు అంటే మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే కనుక. అంటే పాలంటే వివేచన లేనివారు, కళ్ళతో ఏమి చూడాలో తెలియదు, చెవులతో ఏ మాటలు వినాలో తెలియదు, ఏమి ఎటువంటి స్పర్శ కలిగి ఉన్నామో తెలియదు, ఎటువంటి మాటలు మాట్లాడో తెలియదు, అదే రీతిలో ఏమి చూస్తున్నామో తెలియదు, దేన్ని వాసన పిలుస్తున్నామో కూడా వారికి తెలియదు. అంటే వారు పసిపిల్లలుగా ఉన్నారు కనుక వారికి పాలే తగును, కానీ వయసు వచ్చిన వారికి ఏం తగును అని అన్నమాట. అంటే అక్కడ అన్నమాట వయసు వచ్చిన వారి అభ్యాసము చేత మేలు కీడులను వివేచించడానికి సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. అంటే వారు చేయవలసిన బలమైన ఆహారాన్ని భుజించడానికి భక్షించడానికి వారు ఇష్టపడే, ఎందుకు భక్షించాలంటే దాని వలన వారు వివేచన దేవుని జ్ఞానము గురించి కానీ, దేవుని ప్రభావం గురించి కానీ, దేవుని ప్రేమను గురించి కానీ, దేవుని యొక్క శిలువ మరణం గురించి కానీ, ఆయన రక్త ప్రోక్షణ గురించి కానీ, లేక ఆయన సంఘం అనబడిన శరీరం గురించి కానీ ఒక వివేచన కలిగిన వారే ఉండగలరన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తున్నాం. కనుక క్రైస్తవేతరులుగా కాకుండా క్రైస్తవులుగా జీవిస్తున్న మనతో దేవుడు మాట్లాడుతున్న మాట జ్ఞానేంద్రములు కలిగిన వయసు వచ్చిన వారలారా, మీరు మేలేమిటో కీడేమిటో గ్రహించేవారుగా వివేచించేవారుగా ఉండాలి అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా అంటే ఉండగలట్టుగా దేవుడు ఏం తెలియపరుస్తున్నాడు అంటే మన సంఘములు సంఘ కాపుల ద్వారా వాక్యాన్ని వినిపింపు చేయటమే కాకుండా అనేక మంది సేవకుల ద్వారా, అనేక యంత్రాల ద్వారా వాక్యాన్ని వినగలట్టుగా దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాం. ఒకవేళ మందిరానికి వెళ్ళలేకపోయినా, కాళ్ళు బాగోలేకపోవడం, లేకపోతే శరీరం బాగోలేకనో అనారోగ్యపోతున్నప్పటికీ కూడా, మనం బయటికి వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా టీవీల ద్వారా సెల్ ఫోన్ల ద్వారా దేవుని వాక్యాన్ని వినే అవకాశాన్ని దేవుడు గొప్పగా ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అంటే నీకు కలిగిన ఆ జ్ఞానేంద్రియముల ద్వారా ఆ వాక్యాన్ని విని నీవు మేలేమిటో కీడేమిటో వివేచించే విధానాన్ని కలిగే రీతిలో ఉండాలి, వివేచించగలిగిన అభ్యాసం చేసే విధానం కలిగి ఉండాలన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తాం. క్రైస్తవులుగా జీవిస్తున్న వారు, ఇస్రాయేల్గా ఉన్నవారు దేవుడు ఒక ఉన్నతమైన రీతిలో వారికి ఒక ఉన్నతమైన కార్యాలు చేసినప్పటికీ కూడా వారు దేన్ని అభ్యాసం చేస్తున్నారు, దేన్ని అభ్యాసం చేయడం ద్వారా దేవునికి దూరస్తులుగా వారు అయ్యారు, దేవుడు వారిని విడిచిపెట్టగల కారణం ఏమిటి, ఏమి అభ్యాసం చేశారని వారు దేవుడిని వారిని విడిచిపెట్టారంటే దేవుడు ఎన్ని కార్యములు చే ఆశ్చర్యకార్యములు చేసి వారిని కాపాడి పోషించి నడిపించినప్పటికీ కూడా వారు లోకానుసారమైన ఆలోచనతో జీవించిన విధానం మనం చూస్తున్నాం. వారు చేసిన అభ్యాసము ఏమిటో కొన్ని మాటలు లేఖన భాగాలు మనం చూద్దాం. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటున్నాడు, చదువుదాం. ఇక్కడ అన్నాడు, సత్యము పలుగక ప్రతి వారును తన పొరుగు వారిని వంచును అబద్ధములాడుట తమ నాలుగులకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎవరి గురించి తెలియపరుస్తున్నాడు అంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రజల గురించి తెలియపరుస్తున్నాడు.
అంటే ఈ ప్రజలు అబద్ధాలు అభ్యాసం చేయడానికి గల కారణం ఏమిటి? దేవుడు మేలు చేయలేదా? దేవుడు పోషించలేదా? దేవుడు నడిపించలేదా? వారి కష్టకాలంలో నష్టకాలంలో వారికి తోడుగా ఉండి అనేక రకమైన ఆహార పరలోక మన్నాను తినిపించే అనుభవాన్ని ఆయన చేసినప్పటికీ కూడా వారు ఏమన్నారంటే అబద్ధములు పలుకుతున్నారు. అందుకని అక్కడ అంటారు ఎవరి పట్ల అబద్ధాలు, పొరుగు వారిని వంచించుచు అన్నమాట చూస్తున్నా అక్కడ. అంటే పొరుగు వారిని వంచించుచు వారు అబద్ధములు ఆడుతున్నారన్నమాట లేఖన భాగాలు మనం స్పష్టంగా. సత్యము పలుకక ప్రతి వాడును తన పొరుగు వారిని వంచించును అబద్ధములు ఆడ తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. దేవుని వాక్యములో స్పష్టంగా తెలియ మొదటి క్రియ ఇది. అనేకమైన సంఘటనలు అభ్యాసం చేసిన విధానం లేఖన భాగాలు అనేకమున్నాయి, కానీ మొట్టమొదటిగా ఈ దినము అభ్యాసం అనబడినది. ఏ విధము చేత అభ్యాసం చేయటం ద్వారా, ఈ దేని గురించి అభ్యాసం చేయటం ద్వారా దేవుడు మనకు దూరస్థులకు ఉండడానికి ఇష్టపడుతున్నాడో లేక మొదటిది ఆయన ప్రజలను పొరుగు వారిని వంచించుచు రెండో మాట అన్నాడు అబద్ధము నాటుక వారు అభ్యాసము చేస్తున్నారు. అంటే దేవుడు అనేకమైన మేలుతో తృప్తి పరుస్తున్నప్పటికీ కూడా అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆరోగ్యస్తున్నాడు, నడవలేని స్థితిలో ఉన్నప్పుడు నడకనిస్తున్నాడు, పోషించలేని స్థితిలో ఉన్నప్పుడు పోషిస్తున్నాడు, అనేక రకాలైన కారణాల చేత ఆయన మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధికి రావాలి అంటే అబద్ధం ఆడతాం. ఏదో పని ఉంది దేవుని సన్నిధికి రావాలంటే ఎన్ని పనులు ఉన్నా దాన్ని విడిచిపెట్టి రావాలి, ఎన్ని పగలున్నా ఎన్ని ద్వేషాలు ఉన్నా వాటిని విడిచిపెట్టి దేవుని సన్నిధికి రావాలి. అవన్నీ రాకుండా ఆ ఏదో ఒక సాకులు చెప్పి దేవునికి దూరొస్తుంది. దాని గురించి అభ్యాసం చేస్తున్నారే తప్ప మనం మంచి ఏమిటో, దేవుని దగ్గరికి వెళ్తే ఎటువంటి మేలు పొందగలమో, దేవుని దగ్గరికి వెళ్తే ఎటువంటి స్వస్థ పొందగలమో, దేవుని దగ్గరికి ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందగలమో, దేవుని దగ్గరికి వెళ్తే మనం ఎటువంటి నెమ్మది కలగమన్నా ఆ అభ్యాసం వారు చేయకపోగా వారు అబద్ధములు ఆడటానికి అభ్యాసం చేస్తున్నారన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసాం. కనుక మనం అభ్యాసం చేయవలసినది ఏమిటనగా దేవుడిచ్చిన జ్ఞానేంద్రియముల వల్ల మనం చేయవలసిన అభ్యాసం ఏంటంటే మేలు కీడులను వివేచించే రీతిలో మనం అభ్యాసం చేయాలి. ఎలా అభ్యాసం చేస్తారంటే దేవుని వాక్యాన్ని ధ్యానించటే. అనేక మంది సేవకులు చెప్తున్న బోధనలో సత్యమేమిటో మనం గ్రహించిన వారమే ఉండాలి అన్న సత్యాన్ని లేఖన భాగం మనకు ప్రస్ఫుటముగా కనపరుస్తున్నాడు. కనుక ఈ దేవుని మాటలుగా ఉంటున్న మన జీవిత విధానము ఆయన చెప్తున్న మాట మనం అభ్యాసం చేసే విధానాన్ని మనం మార్చుకోవాలి. దేనికి మార్చుకోవాలంటే వయసు వచ్చిన వారం అన్నాం మనం. మనం వయసు మీద పడింది 60 సంవత్సరాలు లేకపోతే 50 సంవత్సరాలు లేకపోతే 40 సంవత్సరాలు ఇంకా మనం ఇంకా 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, మనం సుమారుగా అనేక వయసు వచ్చిన వారమే ఉన్నాం. అంటే జ్ఞానము లోక జ్ఞానాన్ని కలిగిన వారు ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధ జ్ఞానాన్ని గ్రహించలేని స్థితిలో మనం ఉన్నాం. దేవుని యొక్క మేలు ఏ విధంగా చేయగలడు, ఆయన కోపగిస్తే కీడు ఏ విధంగా మనకు జరుగుద్దు అన్న సత్యాన్ని కూడా గ్రహించలేని స్థితిలో మనం ఉంటున్నాం. దానికి కారణం అంటే మనం అభ్యాసం చేయట్లేదు. రెండో మాట ఓషియా గ్రంథం 6:10 మాట రాయబడిన చదువుదాం. ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను, ఎఫ్రాయిమీయులు వ్యభిచార క్రియలు అభ్యాసం చేసెదరు, ఇశ్రాయేలు వారు తమను అపవిత్రపరుచుకునేదరు. అంటే వ్యభిచారం చేయటం ద్వారా అక్కడ వారు అపవిత్రులుగా పుడుతున్నారు. దేవుడు దేని కొరకు ఏర్పరచుకున్నాడు? పవిత్రులుగా ఉండటానికి, పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ అపవిత్రత అనేది, అపరిశుద్ధత అనేది దేని బట్టి కలుగుతుందంటే వ్యభిచారం చేయటం వల్ల. దేవుని వాక్యంలో అనేక రీతిలుగా తెలియపరచబడే వ్యభిచారం అన్న దానికి అనేక అర్థాలు ఇస్తున్నాయి. దేవుణ్ణి విడిచి లేక సంఘాన్ని విడిచి లేక కుటుంబాన్ని విడిచి లేక భార్యని విడిచి వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే దాన్ని వ్యభిచారం అని లేఖన భాగం తెలియపరుస్తుంది. అందుకనే లేఖన భాగంలో చెప్పే మాట ఏమిటంటే మీరు వేరుపరచకూడదు. ఎవరిని వేరుపరచకూడదు అంటే భార్యాభర్తలను జతపరిచిన వాడిని వేరుపరచకూడదు, సంఘంలో సభ్యులుగా ఉన్నవారిని సంఘం నుంచి వేరుపరచకూడదు, సంఘంలో సభ్యులుగా ఉన్నవారే సంఘాన్ని వేరుపరచకూడదు అన్న మాట కూడా. ఎందుకు వేరుపరచకూడదు అంటే ప్రధానం చేయబడింది అది. దేవుడు మనల్ని ప్రధానం చేసుకున్నాడు. ఆయన ఎలా ప్రధానం చేసుకున్నాడంటే మన క్రీస్తునకు సమర్పించుకునేలాగా మనల్ని ప్రధానం చేసుకున్నాడు. ఆయన క్రీస్తునకు సమర్పింపవలనని, సమర్పించుకొనవలనని ఆయన మనల్ని ప్రధానం చేసుకున్నారన్నమాట లేఖన భాగం. ప్రధానము చేయబడిన మనం ఎటువంటి అంటే దేవుణ్ణి విడిచిపెట్టి అనేక రకాల ఆలోచనతోనో లేక పారంపర్యమైన జీవిత విధానంలో ఆచారపూర్వకమైన జీవితాన్ని ఎప్పుడైతే మనం జీవించగలుగుతున్నామో దానినే లేఖన భాగ వివరణ వ్యభిచారం ఉంటుంది. దేవుని మీద నమ్మకం ఉంటుంది కానీ కష్టం వచ్చేప్పుడు అపనమ్మకముగా మార్చబడుతుంది. దేవుని అనేది విశ్వాసం ఉంటుంది కానీ శ్రమ వచ్చినప్పుడు అది అవిశ్వాసముగా మార్చబడుతుంది. అవిశ్వాసముగా మార్చబడిన వారమండి ఏం చేస్తున్నామంటే మంత్రాలు తంత్రాల దగ్గరికి వెళుతూ ఉన్నాం. దానిని లోక సంబంధమైన ఆలోచన కాకుండా ఆధ్యాత్మిక ఆలోచనతో మనం ఆలోచించగలిగితే దాన్ని వ్యభిచారం అంటాడు.
అటువంటి దాని గురించి ఏమనంటే ఇస్రాయేల్ వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడను. ఎఫ్రాయిమీయులు వ్యభిచార క్రియలు అభ్యాసం చేసెదరు, ఇస్రాయేల్ వారు తమను అపవిత్రపరచుకునేదరు, చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు ఓ యూదా అతడు నీకు కోతకాలము నిర్ణయించును అన్నమాట కూడా. అంటే ఆయన చెరలోనికి వెళ్ళబడ్డారు, అంటే దేవుని విడిచి వెళ్ళిపోయారు వాడు, వారు బంధించబడ్డారు. ఈ బంధించబడిన విధానం దేన్ని బట్టి, దేవుణ్ణి విడిచి ఇంకొక దాన్ని ఆరాధించడం ద్వారా లేక దేవుణ్ణి విడిచి వేరొక దాన్ని అనుసరించడం ద్వారా వారు దేవునికి దూరస్తులుగయ్యారు, వారు బంధించబడ్డారు. బంధించబడిన వారిని మరలా రప్పించినప్పటికీ కూడా వారు దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగిన కలగజేసిన జ్ఞానేంద్రాన్ని బట్టి దేవుని ప్రేమ గురించి అభ్యాసం చేయట్లా, దేవుని క్రియల గురించి అభ్యాసం చేయట్లా, దేవుని గురించి అభ్యాసం చేస్తున్నారంటే వారు వ్యభిచార క్రియల గురించి అభ్యాసం చేసేదరు అన్నమాట లేఖన భాగంలో చూస్తున్నాం. అందుకొరకే దేవుడు ఇస్రాయేల్ ప్రజలు విడిచిపెట్టడానికి గల కారణం ఇటువంటి కార్యాలు అనేక ఏర్పరచుకున్న వాడే, దేవుడు ప్రేమించిన వాడే. వారిని విడిపి కష్టాలు ఉన్నప్పుడు, వెట్టి పనులు చేస్తున్నప్పుడు దేవుడు వారిని విడిపించడానికి పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడే. ఆయన దిగి వచ్చిన దేవుడే ఉండి ఆయన నడిపించడానికి ఆయన ఏం చేశాడంటే ఒక నాయకుడిని ఎన్నుకున్నారు, ఒక ప్రవక్తలను ఎన్నుకున్నారు, రాజులను ఎన్నుకున్నారు, న్యాయాధిపతిని ఎన్నుకొని వారు నడిపించడానికి అనేక రీతిలో చేసినప్పటికీ కూడా వారి ఆలోచన మాత్రం మార్పు లేదు. వారు అభ్యాసం చేసే విధానంలో మార్పు లేకపోవటం వల్ల ఏం కలిగిందనంటే దేవుడు వారిని విడిచిపెట్టడం జరిగింది. ఆయన ప్రేమించిన ప్రజలను దేవుడు విడిచిపెట్టి అన్యజనంగమైన మన యొద్దకు తన వాక్యాన్ని పంపినట్టుగా చరిత్ర లేఖన భాగం మన స్పష్టమైంది. అన్యజనులమైన మన యొద్దకు పంపినప్పటికీ కూడా మన ఎందుకు ఇప్పుడు పంపించాడు? అనేక సంవత్సరాలు, వందల సంవత్సరాలు అయితే దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చి, మన దగ్గరికి వచ్చినప్పటికీ కూడా అనేక సంవత్సరాలు దేవుని సన్నిధిలో సభ్యులుగా చేరి, దేవుని సన్నిధిలో చేరి ప్రార్థనలు చేస్తున్నా, వాక్యాన్ని వింటున్నా, లేక పాటలు పాడుతున్నా, ఆరాధన చేస్తున్నా, ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా వయస్సు వచ్చిన వారమై ఉండి మనము మేలేమిటో కీడేమిటో వివేచించగలట్టుగా అభ్యాసం చేయట్లా. అభ్యాసం చేయటం దేవుడు ఏమిచ్చాడంటే జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు ఆయన. ఆ జ్ఞానేంద్రియాల ద్వారా మనం అభ్యాసం చేసే విధానాన్ని కలిగి ఉండాలన్న సత్యాన్ని లేఖన భాగం స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నాం. అంటే ఇస్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు ఏమి అభ్యాసం చేశారు అంటే, ఒకటి అబద్ధాలు ఆడటం అభ్యాసం చేశారు, రెండోది వ్యభిచార క్రియను అభ్యాసం చేసినట్టుగా లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాం. అదే ఓషే గ్రంథం మూడవ కారణం కూడా చెప్తున్నాడు. ఓషే గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనంలో కూడా ఆయన ఏమంటున్నాడంటే, అక్కడ ఇంకో దాని గురించి అభ్యాసం చేశారని చెప్తున్నాడు. ఏమంటాడు అక్కడ, నేను ఇస్రాయేల్ వారికి స్వచ్ఛత కలుగ చేయదలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది, జనులు మోసము అభ్యాసము చేసెదరు. అంటే దేవుడు వారిని స్వస్థపరచాలని అనుకున్నా, రెండవది ఆయన షోమ్రోను స్వచ్ఛత కలగజేయదలంచిన వారి దోషము షోమ్రోను చెడుతనమును బయలుపరుచుతున్నది. అంటే చెడుతనముకు కనపడుతుంది, వారిని స్వస్థపచ్చబట్టడానికి ఆ చెడుతనం ఏం కలుగుతుంటే అడ్డం వస్తుంది. స్వస్థపచ్చ లేకపోగల కారణం అంటే వారు చేసే చెడుతనం, చెడుతనము చేయడానికి, మోసం చేయడానికి వారు అభ్యాసం చేస్తున్నారు తప్ప వారు దేవుని ప్రేమను అభ్యాసం చేయలేకపోతున్నారు, దేవుడై ఉన్న వాక్యాన్ని అభ్యాసం చేయలేకపోతున్నారు. ఆయన మన మధ్యలో ఏ రూపంలో ఉన్నాడంటే ఆయన వాక్య రూపంలో ఉన్నాడు. వాక్యరూపమైన దేవుడు ఆయన తన ఆత్మచేత మన సత్యంలోనికి నడిపించడానికి అనేక రకాలుగా లేఖన భాగాన్ని మనకు ప్రకటిస్తున్నాడు. తన ఆత్మచేత, దేవుని ఆత్మచేత మనతో మాట్లాడుతూ సర్వసత్యంలోనికి నడిపించబడినట్టుగా తన ఆత్మతో నింపాలని ఆశపడుతున్నాడు. కానీ ఆశపడుతున్న ఆయన ప్రేమ, ఆశపడుతున్న తన హృదయాన్ని మనం సంతోషపరిచేటట్టు తెలియక ఆయన ఆశ నెరవేర్చుకున్నట్టుగా మన విశ్వాస జీవితం ఉండలేకపోవడం గల కారణం ఏం చెప్తున్నాడు, మోసములను అభ్యాసం చేస్తున్నారు. ఒకటి అబద్ధాలు, రెండు వ్యభిచార క్రియలు, మూడు మోసపు అభ్యాసం చేస్తున్నారన్న మాట లేఖన భాగాలు మనం స్పష్టంగా తెలియపరచాం. వారి ప్రజల పట్ల చేసిన ఆ క్రియలు క్రైస్తవులు జీవిస్తున్న ఈ కాలంలో మనం ఏ అభ్యాసం చేస్తున్నాం, సంఘ సభ్యులుగా ఉన్న మనం వయసు వచ్చిన వారి గురించి లేఖన భాగం తెలియపరుస్తున్నాడు. వయసు వచ్చిన వారమై ఉండి దేన్ని అభ్యాసం చేస్తున్నాం, మంచి ఏమిటో చెడేమిటో, ఎవరు నీతిమంతులు ఎవరు అనీతిమంతులు, ఎవరు మనకి మేలు చేసేవారు ఎవరు కీడు చేసేవారు, ఎవరు సత్యాన్ని బోధిస్తున్నారు ఎవరు అసత్యాన్ని బోధిస్తున్నారు, ఎవరు బతుకు తెరువు కొరకు జీవితాలు సేవలోకి వచ్చారు, ఎవరు దేవుని ఆత్మల కొరకు సేవలోకి వచ్చారన్న సత్యాన్ని గ్రహించలేకపోవడం గల కారణం ఏమిటి అనంటే, జ్ఞానేంద్రము కలిగినప్పటికీ కూడా అవి మోగబోయిన వలె, స్పర్శలేని వారి వలె ఉన్నారు, కరుణుండి చూడలేని వారి వలె, చెవులుండి వినలేని వారి వలె, అదే రీతిలో నాలుకుండి నోరుండి మాట్లాడలేని వారి వలె ఈ లోకంలో జీవించే వారికి మనం కనపడుతున్నాం. కానీ జ్ఞానేంద్రియములు ఇచ్చిన దేవుడు ఆయన ప్రేమపూర్వకంగా చెప్తున్న మాట ఏమిటంటే, మీరు మంచి ఏమిటో కీడేమిటో
మనం వివేచించగలుగుతుగా దేవుని ప్రేమను అభ్యాసం చేయాలి. దేవుని వాక్యాన్ని అభ్యాసం అవి అభ్యాసం చేయనట్టుగా దేవుని వాక్యాన్ని వింటూ అభ్యాసం చేయనట్టుగా మనకి జ్ఞానేంద్రియములను ఇచ్చినాడు. జ్ఞానేంద్రియముల మనం చేయవలసిన పాపపు క్రియలు కాదు, చెడు తలంపులతో లేక చెడు చూపులతో చెడు నడకలతో లేక స్పర్శ లేని వారి వల్ల కాకుండా మనం దేవుని ప్రేమను గుర్తిరిగిన వారి ఉన్నట్టుగా మంచిని మనం గ్రహించే వారు ఉన్నట్టుగా మనం అభ్యాసం చేసే అనుభవానికి రావాలని దేవుని వాక్యం మనం స్పష్టంగా తెలియపో. అందుకనే దావీదు భక్తుడు అంటాడు. ఏమంటాడు దావీదు భక్తుడు అంటే, ఒక మాట చదువుదాం 131 కీర్తన మొదటి వచనంలో, యెహోవా నా హృదయము అహంకారము కలది కాదు, నా కన్నులు మీది చూచినవి కావు, నాకు అందరి వాటి అందరినూ గొప్పవాటి అందరి నేను అభ్యాసం చేసుకునుట లేదు. అంటే దావీదు భక్తుడు రాజైనప్పటికీ కూడా అని అనేక సంవత్సరాలుగా దైవుని రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా, ఇస్రాయేల్ ప్రజలు నడిపించిన వ్యక్తిగా పరిపాలించిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా ఆయన అంటున్నమాట. ఏమంటున్నాడు, నా హృదయం అహంకారం గలది కాదు. ఎప్పుడు పాపం చేసి పశ్చాత్తాపడి ఆ ప్రాయశ్చిత్తాన్ని పొందిన తర్వాత ఆయన వచ్చిన మార్పు తరత కలిగిన ఈ కీర్తన రాయబడిన కీర్తనలో ఆయన అన్నాడు, నా హృదయము అహంకారము కలది కాదు, నా కనులు మీరు చూసినవి కావు, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకునుట లేదు. ఈ రోజులో క్రైస్తవులకు చూస్తున్న మన పరిస్థితి అలాగే ఉంది, సేవకుల పరిస్థితి కూడా అలాగే ఉంది. అందని వాటి అందు వారు అభ్యాసం చేస్తున్నారు, అహంకార వృద్ధి బలం హృదయం కలిగిన వారే పైకి చూచు కన్నుల మీద చూచుచు అన్న మాట కూడా చూస్తున్నాం. అంటే వారికి అందని వాటి వైపే వారు మనసుంది తప్ప వారు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడేవారుగా లేకపోతున్నారు. దాని మీద ఒక స్పష్టంగా తెలియపోసం, నా హృదయము అహంకారము కలది కాదు. రెండోది, నా కన్నుల మీద చూసినవి కావు, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకునుట లేదు. నేను నా ప్రాణము నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను అని చెప్తూ, చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నీ యొద్ద ఉన్నది. అది దేవుని యొక్క సత్యం. వివేచించే విధానం, ఆయన మేలు కీలను వివేచించే విధానము ఏమిటి అంటే, జ్ఞానేంద్రములు కలిగిన ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా నేను తల్లి విడిచిన చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నీ యొద్దనున్నది. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనను. దేవుని మీద ఆశ పెట్టుకొని అంటే పై వాటి ఎందు మనం అతిశయించేవారిగా లేక వాటి ఎందు మనం చూచేవారిగా, అందుకని అక్కడ స్పష్టంగా రావాడు, గొప్ప వాటి ఎందైనను అందని వాటి ఎందు అభ్యాసం చేసుకునేవారిగా కాకుండా మన ప్రాణము ఆయన కొరకు కనిపెట్టేదిగా ఉండాలి. మన ప్రాణము ఆయన మీదనే ఆశ పెట్టుకునేదిగా ఉండాలన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియదు. దాని కొరకు మనం అభ్యాసం చేయాలి. దేవుని ప్రేమ కొరకు మనం అభ్యాసం చేసేవారికి ఉండాలన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసాం. కనుక దేవుని మాటలు వింటున్న మనలో మరొకసారి ఎబ్రీలకు రాసిన పత్రిక 5:13-14 వచ్చిన చదివి నేను ముగిస్తాను. దేవుని వాక్యం, మరియు పాలు తాగు ప్రతి వాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు, కనుక బలమైన ఆహారము వారికే తగును. వయస్సు వచ్చిన వారు అన్న దగ్గర 2 అని రాయబడింది. వారిని ఏమంటున్నారంటే ఇక్కడ పరిపూర్ణులు. దేనిలో పరిపూర్ణులు? అబద్ధాల ఆటలో పరిపూర్ణులా? వ్యభిచారం చేయడంలో పరిపూర్ణులా? లేక మోసగించడం వల్ల పరిపూర్ణులా? దేనిలో పరిపూర్ణులు అంటే దేవుని సత్యాన్ని దేవుని ప్రేమను వివేచించగలిగినట్టుగా అభ్యాసం చేయగలిగినట్టుగా వారు పరిపూర్ణులై ఉన్నారు. వారు మేలును గ్రహించిన వారే ఉండి సత్యమును గ్రహించిన వారే ఉన్న అటువంటి వారిని అక్కడ పరిపూర్ణులు అంటన్నమాట చూస్తున్నాం. అంటే పరిపూర్ణులు ఎందుకు కాగలిగారంటే వారు అభ్యాసం చేశారు. దేనివల్ల అంటే దేవుడు వారికిచ్చిన జ్ఞానేంద్రియమును బట్టి వారు ఏం అభ్యాసం చేసి మేలు కీడులను వివేచించగలిగినట్టుగా వారు అభ్యాసం చేశారు. కనుక వారు పరిపూర్ణులుగా ఉన్నారు. ఈ అభ్యాసం చేసిన వారిలో శిష్యులు ఉన్నారు, అపొస్తలుల పౌలు గారు కూడా ఉన్నారు. దేవుని చిత్తమైతే మరొకసారి నామని ఇదే వాక్యాన్ని కంటిన్యూ చేయడానికి దేవుడు సహాయం చేయనుగాక. దేవుడు ఈ మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక. ఆమె మన కుమారుడు దయాకర్ బాబు సేవ విషయంలో మీతో కొన్ని మాటలు పంచుకోనుకున్నాడు, కనుక దయచేసి వినండి. మరి దానికి కావాల్సిన ప్రార్థన సహకారాన్ని అందించడానికి మీరు కూడా వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని, మీరు ప్రార్థన చేయటం ద్వారా దేవుడే తన ఆత్మధరం నడిపించి పరలోక ధర నుంచి సమృద్ధి కలిగి చేసే దేవుడు సహకరించినట్టుగా మీరు ప్రార్థన చేయాలని,
దేవుడి చిత్తమైతే దేవుడు ప్రేరేపిస్తే మేమంత సహకారం కూడా అందించాలని దేవుని పేరు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక 2 కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3,000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.